మరొక కాలర్ లైన్లో ఉన్నారమ్మా, తప్పకుండా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చేద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కీర్తి అండి. కీర్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మరి శైలజ గారితో మాట్లాడండి. తప్పకుండా. నమస్తే అమ్మా. హలో, నమస్తే మేడం. మేడం, ఇప్పుడు ఆడపిల్లల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు పంపించాలన్నా, వాళ్ళకి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసి పంపించినా కూడా పరిస్థితి ఎక్కడా బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి మేడం? మీరే చెప్తున్నారు, ఎన్ని చెప్పి పంపినా అని. చెప్పి పంపడమేనంత అమ్మా, మనం చేయగలిగేది అవేర్నెస్. వాళ్ళకి మీరు చెప్పచ్చు, ఫోన్ మాట్లాడుతూ నడవద్దు, చెవుల్లో ఫోన్స్ ప్లగ్స్ పెట్టుకుని నడవద్దు, అలాంటివి కొన్ని అవేర్నెస్ చెప్పండి. కొత్త నెంబర్లకి మెసేజ్లు పెట్టద్దు, కొత్త నెంబర్లకి ఫోటోలు పంపద్దు, తెలిసిన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి, ఎవరో ఫ్రెండ్ కదా అని చెప్పి సెల్ఫీలు తీసుకోవడము చెప్పండి, నేర్పండి. మరి ఇలా ఉంది ప్రపంచం చుట్టూరా. అంటే మేడం, ఇప్పుడు పేరెంట్స్ ఎంత చెప్పినా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనే వ్యూ లో మాత్రమే పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు పాజిటివ్ గా తీసుకోరు. కొంతమంది పిల్లలు టీనేజ్లు మనం అవి చెప్పినా కూడా వాళ్ళు మంచి అనుకోరు, రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనుకో అని అనుకుంటారు. మా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు వెళ్ళేది కాలేజ్, వాళ్ళు ఉండేది స్నేహితులతో ఎక్కువ టైం ఉంటారు కాబట్టి కాలేజ్ స్కూల్స్ లోనే ఇలాంటివి కంపల్సరీ ఒక మంత్ కి 2-3 టైమ్స్ అవేర్నెస్ లాగా కంపల్సరీ ఇట్లాంటివి టీచ్ చేసి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ విషయాలు కూడా చేస్తున్నామమ్మా. ఇప్పుడు మేము సహజ ఫౌండేషన్ అని చెప్పి 6 ఇయర్స్ నుంచి ఈ అవేర్నెస్ కార్యక్రమాలే చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఆడపిల్లలకి చెప్తాము, మగపిల్లలకి చెప్తూ ఉంటాము మేము. అది ఒకటి నాన్న. మీరు కూడా ఏంటంటే, చాలా మంది ఇప్పుడు న్యూస్ చూడరు, ఎవరి ఫోన్ వాళ్ళు రీల్స్ చూస్తున్నారు, న్యూస్ పేపర్ తెప్పించరు. ఏదైనా సంఘటన జరిగిందంటే జరిగిందంట జరిగిందంట అంటారు. పిల్లలతో చర్చించండి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నువ్వైతే ఏం చేస్తావు, ఇట్లాంటివి మాట్లాడచ్చు. అంటే ముందల మన పిల్లలతో మనకి పిల్లలు వినరండి అంటాం మనం. అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఫ్యామిలీలోంచి వస్తుంది. మనం ప్రతిదీ వాళ్ళకి నువ్వేం చేసావో జడ్జి చేసేస్తాం, చెప్తుంటే వినిపించుకో, నేను పనిలో ఉన్నాను అంటాం. సో మనకి నేను బిజీ అంటాం, ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు ఇప్పుడు కాల్ ఉంది, కాసేపు ఆగి మాట్లాడు అంటాం. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం పట్టించుకోము, వాళ్ళు ఫ్రెండ్స్కి ఎక్కువ అటాచ్ అయిపోతారు. మనం మొదటి నుంచి ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి, అన్నీ మాట్లాడుతున్నాం అనుకోండి. మొన్న మధ్య అలాగే ఒక బాబు వచ్చారు వాళ్ళ పాపను తీసుకుని. అదే చెప్పాను, న్యూస్ చూస్తావా నాన్న అంటే చూడనండి, పేపర్ తెప్పిస్తావా, వరండాలో 3 రోజులు పడి ఉంటుందండి, 3 పేపర్లు తెచ్చి లోపల పెడతాను. సో మరి నువ్వే పేపర్ చూడవు, నువ్వే న్యూస్ చూడవు, సో నువ్వే అవేర్నెస్ లేదు, నువ్వు ఏం మాట్లాడతావు మరి పిల్లలతో, ఏం 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 చూస్తున్నారు? ఇప్పుడు ఓటీటీ చూస్తారు కూర్చొని, పిల్లలు చూసే సినిమానా కాదా? ఫోన్ పట్టుకుని కూర్చుంటాం పెద్దవాళ్ళం, పలకము వాళ్ళకి ఒక్కోసారి, పెట్టుకో తిను అంటాం, రాగానే కాలేజ్ నుంచి ఏమైంది అడుగుతున్నామా, స్కూల్ నుంచి అలవాటు చేసామా పద్ధతి, ఎంత మనము వాళ్ళతో బాగుంటున్నాము, టైం ఇస్తున్నాము, మన బాండ్ ఎంత ఉంది, మనతో అన్నీ చెప్పుకోగలరా? సో మళ్ళీ మొదటికి వస్తే నేను స్టోరీ టెల్లర్ని, ఆ స్టోరీస్ ద్వారా పిల్లలకి చెప్పండి అంటాను. పెద్దవాళ్ళు పుస్తకాలు చదవండి, పిల్లలతో కలిసి చదవండి, బెడ్ టైమ్ స్టోరీస్ చదవండి, రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేయండి, నేనున్నానని భరోసా ఇవ్వండి, ఏదైనా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి, వాళ్ళకి నేర్పండి. సో ఇది స్టార్ట్స్ ఫర్ మళ్ళీ ఫ్యామిలీ అండి. సొసైటీలోకి ఒక వ్యక్తి, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వస్తున్నారు అంటే ఫ్యామిలీలోంచే వస్తారు.